అమ్మా శాసన సభ్యులు ఇన్ఛార్జీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వినాయక చవితి ఉత్సవాలని కోవిడ్ నిబంధనలను అనుసరించి మామా నియోజకవర్గాల్లో మేమందరం కూడా ప్రజలతో భాగస్వాములై అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలు విఘ్నేశ్వరుడి పూజతో ఎటువంటి విఘ్నాలు ఉండకూడదని అందరికీ మంచి జరగాలని గణపతి పూజ వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మన ఆచారాలు మన సాంప్రదాయాలు. ఇది ప్రభుత్వం మరి వాళ్ళ గాంధీ షాపులు తెరవద్దంటే ఉపాధ్యాయులను తీసుకెళ్ళి అక్కడ క్యూ లైన్లో పెట్టి క్యూ లైన్లు సరిగా ఉంచండి అని చెప్పి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర క్యూ లైన్ల దగ్గర నిలబెట్టారు. ఇవాళ మీ అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయని ఏదైతే ఇవాళ ప్రజల్లో ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత నిరసన మీ అవినీతి కార్యక్రమాలు బట్టబయలు అవటం వల్ల ఆ ప్రజాగ్రహాన్ని తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ప్రభుత్వం చేస్తూ ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు వినాయక చవితి పందిళ్ళు వినాయక చవితి ఉత్సవం మరి ఎప్పుడూ కూడా ఎవరు కూడా వినలేదు. ఇవాళ మీ తండ్రి గారి వర్ధంతులు చేసుకోవటానికి ఈ ఆంక్షలు కనపడలా. ఇడుగులపై నుంచి గల్లీ దాకా మీ నాయకుల ఊరేగింపులు ర్యాలీలు ఉత్సవాలుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. ఈ 28 నెలల్లో లేకపోతే కరోనా సమయంలో ఎక్కడన్నా ఎప్పుడన్నా మీ పార్టీ కార్యక్రమాలు కానీ మీ ఎమ్మెల్యేలు ఎంపీల కార్యక్రమాలు కానీ లేకపోతే మీ నాయకుల కార్యక్రమాలు కానీ పండుగలు కానీ వినోదాలు కానీ ఏమన్నా ఎక్కడన్నా ఆపారా? ఆంక్షలో ఈరోజు వినాయక చవితి పందిళ్ళకి ఉత్సవాలకి ఎందుకు వచ్చింది? ఎంత దారుణం అంటే మీరందరూ చూసే ఉంటారు. మున్సిపల్ చెత్తబళ్ళల్లో వినాయకుడి విగ్రహాలు మరి తరలిస్తున్నారంటే పాపం వాళ్ళంతా కూడా చిన్న చిన్న కార్మికులు చిన్న వృత్తి చేసుకునేవాళ్ళు లక్షల పెట్టుబడులు పెట్టి ఆ విగ్రహాలు తయారు చేస్తే వాళ్ళని లాక్కెళ్తా ఉన్నారు పోలీస్ స్టేషన్లకి. విగ్రహాలను తీసుకెళ్ళి వ్యానుల్లో పడేస్తూ ఉన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ విధంగా దుర్మార్గంగా ఇంత కర్కోటకంగా ఏ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎంతోమందిని చూసింది ఈ దేశం. ఎంతోమంది విదేశీయులు కూడా మరి ఇక్కడ ఆక్రమణలు చేశారు దురాక్రమణలు చేశారు పరిపాలన చేశారు. ఎవరో కూడా ఈ విధంగా ప్రజల సెంటిమెంట్స్తో మనోభావాలతో ఎవరో కూడా ఆటలాడుకోవాలి. ఎందుకంటే కరోనా నిబంధనలు పాటిస్తాం, కరోనాని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎప్పుడే కార్యక్రమం చేసినా కూడా ఆ బాధ్యతతోనే అందరూ వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ మీరు కావాలని మరి ఇవాళ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాబట్టి మా వంతు కర్తవ్యంగా మేమందరం కూడా రేపు 10వ తారీఖు ఈ వినాయక చవితి ఉత్సవంలో మేమందరం భాగస్వాములవుతాం పాల్గొంటాం. మా గ్రామాల్లో మా మండలాల్లో మా ఊళ్ళల్లో లేకపోతే పట్టణాల్లో నగరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకంటే అందరికీ మంచి జరగాలి అందరికీ శుభం జరగాలి. వినాయకుడికి చదువుకునే పిల్లలు చదువుకునే పుస్తకాలు స్వామి దగ్గర పెట్టి బొట్టు పెట్టి పసుపు పెట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న వయసు దగ్గర నుంచి ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. చదువు బాగా రావాలని చదువుకోవాలని చక్కగా ఆ వినాయక చవితి ఉత్సవాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. తప్పకుండా ఏదైతే కేంద్రం కానీ రాష్ట్రం కానీ చెప్పిందో ఈ కరోనా నిబంధనలు పాటిస్తూ వాటిని గౌరవిస్తూ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులే ప్రజలకు గాని నాయకులకు గాని కలగకుండా ఒక బాధ్యతగల పౌరులుగా మేమందరం కూడా ఆ నిబంధనలు పాటిస్తూనే ఈ వినాయక చవితి ఉత్సవాల్లో ఏదైతే మరి మనం చేసుకునే ఈ ఆచారాల్లో వీటిల్లో అందరం కూడా భాగస్వాములు అవుతామని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కళ్ళు తెరవాలని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపీయడానికి వాళ్ళందరం కూడా బహిరంగ లేఖలో రాసి ఆయనకి పంపిస్తూ అదేవిధంగా దీంట్లో భాగస్వాములు అవుతామని ప్రజలందరికీ తెలియజేస్తాను.